ప్రియమైనటువంటి రాజా బ్రాహ్మణు తో ఓ రాజా ఋషిశృంగుని యొక్క అనుగ్రహముతో యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరూ కూడా నీవు ఒకానొకప్పుడు అయోధ్య పురవీధులన్నీ కూడా బాగున్నాయని ప్రవర్శిస్తూ కనిపించాయన్నావు కదా పురోహితులంతా సమావేశమయ్యారు కదా దశరథ మహారాజు దశరథ మహారాజు చేతుల పెట్టిన అశ్వమేధ యాగానికి ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు కదా ఆపైన మహారాజు ఆలస్యం లేకుండా అపారమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రుని ఆదేశించాడు కదా తర్వాత సమతంత్రుడు దశరథ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల యొక్క సమావేశంలో సనత్ కుమారుడు చెప్పగా తాను విన్న ఈ క్రింది కథను వివరించమన్నావు కదా వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో సనత్ కుమారుడు ఇది వరలో ఒకసారి ఇదే కథను చెప్పడం జరిగింది ఆయన చెప్పిన సంఘటన రవి ఇతరులు సంభవించడు కానీ భవిష్యత్తులో అవి సంభవించుతున్నాయా రోమపాద మహారాజు వల్ల జరిగినటువంటి పొరపాటు వల్ల ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైనటువంటి ఆటంకాలు విపరించాయి కాటక పరిస్థితులు జీవరాశులు తీవ్రమైన గందరగోళం సృష్టించగా భయంకరమైనటువంటి క్షామానికి గురైనందుకు నాను తెలుసు ద్విజోత్తములారా మీ జ్ఞానం అపారమైనది కనుక నేను గతంలో చేసిన పాపాలు దయచేసి ప్రాయశ్చిత్తార్థి విధించి అని వేడుకుంటాడు బ్రాహ్మణుడు అతనితో ఓ రాజా మృగీ ఋషి అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు మృగీ ఋషి కశ్యపుని కుమారుడు అతని కుమారుడి పేరు ఋష్యశృంగుడు ఈ ఋష్య కుమారుణ్ణి నీ రాజ్యానికి తీసుకువచ్చి నీ కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహము జరిపిస్తే ఈ కరువు కాటకాలు తక్షణమే ఉపశమిస్తాయి అని అన్నాడు నిజానికి శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైనటువంటి రామపాలుడికి సంతానము లేకపోవడంతో అతనికి అభ్యర్థన మేరకు శాంతను పెంచుకోవడానికి ఇచ్చేశాడు కాటకాన్ని అంతం చేయడానికి ఒక మార్గం దొరికిందని రోమపాద మహాముని ఎంతగానో సంతోషించాడు కానీ ఋషిశృంగుణ్ణి వెంటబెట్టుకుని రమ్మనమని పురోహితులను చెప్పినప్పుడు వారు తిరస్కరించారు రాజా మృగీ ఋషి యొక్క కుమారుణ్ణి ప్రలోభ పెట్టి ఇంటి నుంచి తీసుకువచ్చే ప్రయత్నం మేము చేస్తాం చేస్తే ఆయన మిమ్మల్ని శపిస్తాడు ఋషిశృంగుణ్ణి మొదటి నుంచి ఏకాంతంలో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు అతను మరొక నరమానవుణ్ణి చూసి ఎరుగడు ఋషిశృంగుడు స్త్రీజాతికి చెందిన వారికి వారిని ఎన్నడూ ఒక్కసారి కూడా చూచి ఉండడు అతనిని స్త్రీసుఖం గురించి బొత్తిగా తెలియదు ప్రేమైన రాజా మేము నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాం ఋషిశృంగుణ్ణి నీ రాజ్యాన్ని రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించండి ఆలోచించాం అత్యంత సౌందర్యవంతులైనటువంటి వేశ్యలను అక్కడకు పంపించి వారి వయ్యారాలు వెనకబోసి అతనిని మోహించడానికి ప్రయత్నం చేయండి పద్ధతిలో పని సులభంగా నెరవేరుతుంది అని నిశ్చయాభిప్రాయం చెప్పారు వారి పథకానికి రోమపాద మహాముని మహారాజు సమ్మతించి యవ్వనమతులు అందగత్రైనటువంటి వేశ్యలను పిలిపించడం సాగారు ఋషిశృంగుణ్ణి పై విధంగా తీసుకురావడానికి రాజుగారు సూచించగా అందుకు తగినటువంటి ఏర్పాట్లు బహుమతులన్నీ కూడా మొటచెప్పి ఆయన వాగ్దానం చేయగా ఆ యువతని యవరుషి ఎలాగైనా సరే తీసుకువచ్చేటువంటి నిశ్చయించుకుని ఆ యువతలందరూ కూడా అరణ్యానికి వెళ్ళారు ఆ పైన వేశ్యాంగనులు మృగ ఋషి ఆశ్రమానికి దగ్గరలోనే తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని అందని కోసం కాచుకుని అతని కోసం చూస్తూ అలా ఉండగా ఒకరోజు ఋషిశృంగుడు ఇంటి నుండి బయలుదేరి బయటకు తిరుగుతూ అనుకోకుండా వేశ్యల శిబిరానికి రావడం తటస్థింది ఋషిశృంగుణ్ణి చూసి ఆ యువతులు ఆనందోత్సాహాలతో అతన్ని సమీపించారు రావగానే నీవెవరవు అని ఆ యువకుణ్ణి అడగగా నేను
మృగి ఋషి కుమారుణ్ణి ఇక్కడకు దగ్గరలోనే ఉన్నటువంటి ఆశ్రమం మాది అని చెప్పు చెప్పగా నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను మీరంతా చూడడానికి ఎంత అద్భుతమైన సౌందర్య మూర్తులుగా ఉన్నారో మీరు ఒకసారి మా ఇంటికి వచ్చిన పూజలు ఆదిత్యాన్ని స్వీకరించండి అన్నాడు అన్నాడు అతడు అప్పుడు ఆ వేశ్యలు ఋష్యశృంగముతో కలిసి వెళ్ళారు అక్కడ అతను వారికి అర్ఘ్యవాద్యాలను రకరకాలుగా ఫలాలను కందమూలాలను సమర్పించి సాదరంగా సత్కరించాడు అయితే అతని తండ్రి ఏ క్షణాన వస్తాడో అనే తీవ్రమైన భయంతో ఆ యువతుడు ఎంతోసేపు అక్కడ ఉండనివ్వక ఉండించుకోక వారు వెళ్ళిపోతావు అతనితో నా అభిప్రాయ ప్రియమైనటువంటి ప్రియమిత్రుడా అతిథులను అందరిలోనూ మా ఆచారాలు మీ వాటికి భిన్నంగా ఉంటాయి మీ మర్యాదలకు బదులుగా ఇప్పుడు మా గౌరవ సత్కారాలు దయతో స్వీకరించు అలా అంటూ ఆ యువతుడు ఋష్యశృంగముడు ఎంతో ప్రేమతో గాఢంగా ఆలింగనం చేసుకుని తాము తెచ్చినటువంటి మదరస భక్త్యాలను అతనికి పెట్టారు కేవలం ఫలాలను కందమూలాలను తినడానికి అలవాటు పడినటువంటి ఆ అమాజక ఋషి కుమారుడు అంత రుచికరమైనటువంటి భక్త్యాలను ఇదివరకెప్పుడూ నేను తిని ఉండలేదు కదా నిజానికి మిఠాయిలు కూడా ఏవో అద్భుతమైన ఫలజాతులకు చెందినదే అతను అనుకున్నాడు అదీగాక తన తండ్రిని తప్ప వేరెవరిని కూడా చూచేరుకుని ఆ అతడు వేశ్యలను అతడు అతిలోక మనోహరులైనటువంటి పురుషులచే తలచాడు వారే ఆ జపతలు వెళ్ళిపోగా తరువాత తదుపరి ఋష్యశృంగుడు హృదయంలో ఏదో అలజడి ఆందోళన అనుభవించసాగింది అతని హృదయంలో అంతవరకు సప్త చైతన్యాలలో ఉంటూ వచ్చినటువంటి కామవాంఛ యొక్క బీజం అంకురించింది ఋష్యశృంగుడు నిరంతరంగా ఆ రమణీయులను గురించే ఆలోచించసాగాడు ఋష్యశృంగుడికి ఆ రాత్రి నిద్రపట్టడమే కష్టమైనది ఆ జగతులు సుమమధుర భాషణాలు కూడా వారి మృదమైనటువంటి ఆలింగనము గురించిన ఆలోచనలే అతని మనస్సులు హృదయాన్ని ఉప్పొంగిపోయాయి మరో విషయం ఏది ఆలోచించగా స్థితిలో ఉన్నాడు మరునాడు ఋష్యశృంగుడు ఆ వైశ్యుల గురించి శిబిరానికి వెళ్ళాడు ఆ జగతులు మహదానందంతో ఋష్యశృంగుడిని స్వాగతించి ఇది మా నిజాగ్రహం కాదు నదిలో తేలియాడే మా అద్భుతమైన ఆశ్రమంలోకి అడుగుపెట్టి మాతో పాటు ఒక చోటుకు వస్తే అక్కడ నిన్ను మరింతమైనటువంటి చక్కనైన పద్ధతిలో వినోదిస్తాము ఇందులో పాల్గొనేలా చేస్తామని చెప్పి చెప్తారు ఎన్నో రకాలైన రుచికరమైన ఫలాలు కందమూలాలు ఉన్నాయి అక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఆనందానికి అవతులు లేవు అని పరమశ మృతజాడై ఋష్యశృంగుడు ముందు వెనుక ఆలోచించకుండా వేశ్యులైనటువంటి వారి వెంట వెళతాడు అలా ఆ యువతి అతని ప్రలోభపెట్టి రామపారుడు పాలించే అంగరాజ్యానికి వెంటబెట్టుకుని వచ్చారు నిజానికి ఋష్యశృంగుడు గంగానదిలో పడవలో వస్తూ ఉండగా సకల జీవరాశులకు ఆనందం కలిగించే విధంగా ఇంద్రుడు వర్షాలు కురిపించడం మొదలుపెట్టాడు ఋష్యశృంగపటి ఆగమనార్థాలు వార్త తెలియగానే తడుపుగా రోమపాద మహారాజు తన రాజభవనం నుంచి వెలుపలికి వచ్చి ఆ యువ ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ పైన ఋష్యశృంగమును ఎంతో భక్తితో శ్రద్ధలతో పూజించి రామపాలుడు అతన్ని తన అంతఃపురంలోకి తోడుకుని పోయి తన కుమార్తెను ఆ ఋషికి దానం చేస్తాడు ఋష్యశృంగుడు పూర్తిగా సంతుష్టుడై గ్రహించినటువంటి మీదట రోమపాల మహారాజు అతనితో అతన్ని ఆ విధంగా కపటోపాయంతో ప్రలోభపెట్టి ఇంటికి తీసుకొచ్చి వచ్చిందుకతడుగాను అతని తండ్రి కానీ తన మీద ఆగ్రహం ఇంచకుండా మన్నించాలని వేడుకుంటాడు ఆ మేరకు ఋష్యశృంగుడు హామీ ఇచ్చిన మీదట ఎంతో వేడుకగా అతనికి శాంతతో వివాహం జరిపిస్తారు వివాహానంతరం నవదంపతులతో రోమపాద మహారాజు యొక్క భవంతిలోనే కాపురం చేస్తూ రాజభోగాలతో సుఖంగా కాలం గడుపుతాడు సుమంత్రుడు ఈ వృత్తాన్ని వివరించిన దశరథ మహారాజుతో ఓ రాజా నీవు అశ్వమేధ యాగం చేయడానికై ఋష్యశృంగుణ్ణి కోచర రాజ్యానికి
పంపమని అర్జించి నీ మిత్రుడైనటువంటి రామపాది మహా సమయం సహాయం తీసుకుంటావా? సనత్కుమారుడైనటువంటి ఆనాడే చెప్పాడు, అశ్వమేధ తరంతరం సన శృతులైనటువంటి నలుగురు పుత్రులు పొంది నీ కోరికలు తీర్చెదరు, నీ కోరిక తీరుస్తూ ఉంటారని కూడా ఆయన సూచించాడు. అటు ముగించాడు. అప్పుడు సమంత్రుడు చెప్పిన ఈ కథ అంతా విని దశరథ మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు. సంతోషించి అటు పైన ఆలేశించకుండా పరివార సమేతముగా అంగరాజ్యానికి వెళ్ళాడు. అక్కడ రోమపాద మహారాజు ఆయన ఎంతో గౌరవాదులతో స్వాగతిస్తాడు. అంగరాజు ఋష్యశృంగముతో అతని అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు. దాదాపు ఒక వారం రోజుల పాటు రామపాదుడికి ఆతిథ్య సత్కారాలు పొంది మీద దశరథ మహారాజు తన మిత్రుడితో, మిత్రమా, నా మహత్తరమైనటువంటి వంశాన్ని కొనసాగించడానికి పుత్ర సంతానం అంటూ లేక నేను చిరకాలంగా వ్యధ చెందుతున్నాను, కాబట్టి నా తరపున అశ్వమేధ యాగం చేయడానికి ఋష్యశృంగమున యోజ్యకు రావలసిందిగా నిన్ను వేడుకుందుకు వచ్చానంటాడు. అందుకు రామపాదుడు సంతోషంతో అంగీకరించడంతో దశరథ మహారాజు ఋష్యశృంగముని శాంతను వెంటబెట్టుకుని అయోధ్యకు తిరిగి వస్తాడు. అనంతరం వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు శమనీయంగా ఋష్యశృంగముని సమీపించి అశ్వమేధ జరపడానికి మార్గదర్శనానికి అభ్యసించాడు. అలా యాగ సన్నాహాలన్నీ ప్రారంభమై సరజు నదీ తీర ఉత్తర తీరాన అందుకోసం ఒక స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ యాగానికి జరిగినటువంటి యాగశాల స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆచారం ప్రకారం చక్రవర్తి సామంతరాజుల మీద తన ఆధిపత్యాన్ని సుస్థాపించి చేసుకునేందుకు రాజులందరికీ సవాలు చేస్తూ ఒక అశ్వాన్ని ప్రపంచంలో నలుగురు నాలుగు దిశలకు పంపించారు. అశ్వం వెంట చక్రవర్తి చెందిన సైనికులు ఉంటారు. అది ఏదైనా రాజ్యంలో అడుగుపెట్టిన అప్పుడు వారి స్థానికంగా ఉండే రాజు చక్రవర్తి ప్రతినిధులుగా సామంతులుగా తన కప్పం చెల్లించడానికి లేదా అశ్వాన్ని చేజిక్షుకునేందుకు పోరాటమే చేయవలసి ఉంటుంది. పాలించే ఏ రాజుని కానీ యువరాజు కానీ చక్రవర్తి విధేత ప్రకటించడానికి లేదా సవాళ్ళు స్వీకరించేలా అలా చక్రవర్తి యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగించారు. సవాలు స్వీకరించిన రాజు చక్రవర్తి యొక్క సేవతో యుద్ధం చేసి విజయం సాధించినట్లయితే ఆధిపత్యాన్ని నెలగొల్పుకుంటాడు. సవాలు చేసి ఓటమి పొందిన రాజు తన ప్రాణాత్యాగం చేసి వేరొక రాజుకు లేదా పాలకునికి స్థానం ఏర్పరచవలసి ఉంటుంది. ఆ అశ్వమేధం ప్రపంచమంతటాలా సంచరించి తిరిగి తిరిగి వచ్చి సవాలు చేసే వాళ్ళందరూ ఇక ఎవరూ మిగలకుండా పోయినప్పుడే అశ్వమేధం ప్రారంభమవుతుంది అనుకుంది జనక మహారాజు. భవిష్యత్తులో తన కుమారుడు కన్యాదానం చేసి మామ అవుతానని గ్రహించి దశరథ మహారాజు మొదటి ఆహ్వాన పత్రికను ఆయనే పంపాడు. అలాగే సామంతరాజులందరికీ కూడా యాగానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. యజ్ఞాశ్వం 400 మందికి క్షత్రియుల రక్షణతో భూమండలమంతా సవరించి ఒక పూర్తి సంవత్సరం గడిచినను అయోధ్యకు తిరిగి వచ్చింది. అప్పుడు కానీ యాగం ప్రారంభం కాలేదు. ముందుగా చేయబడిన యజ్ఞకర్మాలన్నీ కూడా నిర్వర్తించిన దశరథ మహారాజు పట్టపురాణి కౌశల్య యావస్తంభించడానికి కట్టి ఉన్నది యజ్ఞానికి ప్రదక్షిణం చేసింది. తరువాత ఆమె వేదోక్త సూచనల ప్రకారం మూడ ఖడ్గ ప్రభావాలతో అశ్వమేధం యొక్క శిరస్సును ఛేదించింది. తదనంతరం ఋష్యశృంగముడు మృత్యాశృంగమైనటువంటి క్రొవ్వును యజ్ఞశాలలో ఆహుతి చేశారు. సకల పాపాలు విముక్తి పొందడానికై ఆ యజ్ఞధూమాన్ని పేల్చవలసి దశరథ మహారాజుకు సూచించబడింది. తరువాత ఋత్వికులు అశ్వం యొక్క అవయవాలను యజ్ఞయాగాదుల్లో ఆహుతింపజేసి 3 రోజులు యాగాన్ని సంపూర్ణం చేశారు. ఆ పైన భూమండలంలోని 4 దిక్కుల్లోనూ భూభాగాన్ని దశరథ మహారాజు 4 ప్రధాన ఋత్వికులకు దానమిచ్చాడు. దానంగా సమర్పించగా
అయితే వారు ఓ రాజా వేదాధ్యయనటువంటి తపశ్శక్తుడు అంకితమైన మాకు రాజ్యాలనే ఆసక్తి ఏ కోశానా లేదు కనుక మాకు దయచేసి గోవులు స్వర్ణం వంటి ఇతర దానాలు మాత్రమే చేయి అంటూ ఆ భూభాగాలను ఆయనకు తిరిగి ఇచ్చేశారు. ఆ పైన ఋష్యశృంగముడు దశరథ మహారాజును సమీపించి ప్రేమైన రాజా రాజావరేణ్య నీకు నలుగురు పుత్రరత్నాలు కలగడం ఖాయం. అయితే అందుకోసం పుత్రకామేష్ఠేని ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించాలనుకుంటున్నామన్నాడు దశరథ మహారాజు. అందుకు వెంటనే సమ్మతించి కొద్ది రోజుల్లోనే యజ్ఞం ప్రారంభించడం జరిగింది. ఈలోగా ఊర్ధ్వలోకాలలోని దేవతాముఖ్యులంత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓ పితామహ నీవిచ్చినటువంటి వరాల రావణుడు మహాబలిపేతుడై తన ఇష్టం వచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు. ఈ దుష్ట రాక్షసుణ్ణి మేము కూడా అదుపు చేయలేకపోతున్నాం కనుక అతని మీద పడే పీడ పరిపరించేటువంటి విధంగా ఏదైనా ఒక ఉపాయాన్ని యోచన చేయాలని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు వారితో రావణుడు వరాలు కోరుకున్నప్పుడే మానవుల చేతిలో మృత్యువు కలగడానికి మాత్రం అడగలేదు. మనుషులు నన్నేది నన్నేమి చేయగలడేనేటువంటి అన్న ధీమాతో ఉండటం వలనే వారికి గురించి అతడు లక్ష్యపెట్టలేదు. కావున మానవులందరితోనూ రావణుణ్ణి నిర్దేశించడం జరగలేదు అని బ్రహ్మదేవుడు పలుకగా అకస్మాత్తుగా అక్కడి గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్యకాంతులతో చతుర్ముఖుడై ఉజ్వల పీతాంబరుడై దరదారి అయి శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ప్రత్యక్షమైనాడు. దేవతలంతా పరమేశ్వరుని పరమాత్ముణ్ణి అత్యంత భక్తితో పూజించి జగద్భక్తి రావణ సంహారాన్ని కోసం నీవు దశరథ మహారాజు గారి నలుగురు కుమారుడిగా ఆవిర్భవించి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తాడు. అందుకు విష్ణుమూర్తి నిశ్చలంగా ఉండండి, ఇక మీదట మీరంత మాత్రం భయపడను అవతరం లేదు. నేను త్వరలోనే అవతరించి మీ శత్రువులైనటువంటి రాక్షసరాజును వధించి 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అంతర్ధానమైపోతాడు. ఈలోగా దశరథ మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞోజ్వాలలో సకల శుభ లక్షణాలతో కూడిన శ్యామలావర్ణ దేహంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు అపరిమిత శక్తి సంపన్నుడుగా గోచరించాడు. అతను దివ్య భరణాలను ధరించి ఉన్నాడు. అతని ఒక చేతి బాజతంతో నుండి ఉన్న ఒక పెద్ద స్వర్ణపాత్ర ఉన్నది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో నేను విష్ణుదూతను అని చెప్పాడు. మహారాజు చేతులు జోడించి ఆ విష్ణుదూతను వేడుకొని ఏ విధమైనటువంటి సేవ చేయాలో దయచేసి ఆజ్ఞాపించండి అన్నాడు. విష్ణు సేవకులు ఆయనతో నీవు చేసిన 2 యాగాల పుణ్యబలమే ఈ పాయసపాత్ర, దీనికి విభజించిన నీ 3 భార్యలకు పెట్టు విభజించి, వారి ద్వారా నీకు 4 కుమారులు ఉదయించి నీ యశస్సును శాశ్వతంగా సుస్థిరంగా చేస్తారని చెప్తారు. ఆ యజ్ఞ దశరథ మహారాజు చాలా సంతోషించి ఆ పాయసపాత్రను స్వీకరించి విష్ణుదూత ఇచ్చినటువంటి ప్రసాదాన్ని భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసి పుత్రుల కోసం ఆతృతతో ఉన్నందున దశరథ మహారాజు ఆ విష్ణుదూత ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని విష్ణుదూత అంతర్ధానం కాగానే వెంటనే పాయసాన్ని 4 భాగాలు చేసి తన భార్యకు ఇచ్చారు. దశరథ మహారాజు కౌశల్యకు సగపాయసాన్ని, సుమిత్రకు 4వ వంతు, కైకేయికి 8వ వంతు ఇచ్చారు. ఆ పైన కొంచెం మిగిలిన 8వ వంతు పాయసాన్ని సుమిత్రకు ఇచ్చాడు. 3 భార్యలు తాము త్వరలోనే తల్లులు కానున్నామన్న విశ్వాసంతో ఆనందంతో ఉబ్బుదుబ్బిబ్బులా అయినారు. రాణులు 3 కూడా అంతంత మాత్రముగా తమ వంతు పాయసాన్ని ఆరగించారు. ప్రతి ఒక్కరికి తమ గర్భంలో దివ్య శిశువు ఉన్నట్టుగా అనుభూతి కలిగింది. తన భార్యలు గర్భవతులైనటువంటి గ్రహించగానే దశరథ మహారాజు ఆనందానికి అవతల్లేవు, చాలా సంతోషించాడు. ఈలోగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయం అందించడానికై మీరంతా మీ అంశలతో అవతరించండి. వానర రూపంలో అప్సరాసతోనూ ఆడ కోతులతోనూ
యక్షుడులు వీరందరితోనూ కూడా వా నాగీరుడు విద్యాధరునులతోనూ సంగమించడం ద్వారా మీరు సృజించే బిడ్డలు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారే ఉండాలి అంతేగాక వారు అత్యంత మేధావులై ఆజుద ప్రయోగములతో ఎంతో నైపుణ్యం కలిగిస్తున్న వారే విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగి సూక్ష్మ దేవాలు కలిగి ఉండాలి బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం అనుసరించి ఇంద్రుని వల్ల బాలి సూర్యుని వల్ల సుగ్రీవుడు బృహస్పతి వల్ల తార కుబేరుని వల్ల గంధమాధవుడు విశ్వకర్ముని వల్ల నలుడు వరుణుని వల్ల సృషేనుడు వాయుదేవుని వల్ల హనుమంతుడు జన్మించారు ఈ ప్రముఖ బాణరలే గాక విష్ణుమూర్తిగా ఆయన అవతారాల కార్యంలో తోడ్పడడానికే మరికొన్ని వేల మంది జన్మించారు వారంతా పర్వతాలను తమకు జన్మనిచ్చిన దేవతలను మాదిరిగానని ఈ వానరులంతా కూడా గర్భధారణ జరిగిన వెంటనే జన్మించారు తమ ప్రచండ శక్తితో మహాసాగరాన్ని సైతం అల్లకల్లోలం చేయడానికి మహాశక్తి సమన్వితులయ్యారు అలా సృజించబడినటువంటి జీవులలో మూడు రకాల వారు ఉన్నారట బల్లూకాలు వానరాలు ఆవుతోక కలవంటి దీర్ఘవానాలు కలిగినటువంటి వానరాలు ఈ వానర బల్లూక జాతుల వారందరూ కలిసి కోటి మంది పైగా ఉండడంతో వారి భూమి నిండిపోయి అవి అరణ్యాలకు చేరి అడవుల్లో ఫలాలను దుంపలను తింటూ విహరిస్తాయి విహరించసాగ్గా పుత్రకామేష్టి యాగం పూర్తి కావడంతోనే దేవతలు ఆవుతును స్వీకరించడానికి స్వయంగా వచ్చినారు ఋత్విజుడు ఋషశృంగపుడు శాంత తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళిపోయారు అంతట 12 నెలల గర్భం తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు పుత్రోదయమైంది ఈ దివ్య శిశువు అరుణ రంజితమైనటువంటి నేత్రాలు పెదవులతో దీర్ఘబాహులతో సకల శుభలక్షణ సమలంకృతుడై ఉన్నాడు కౌసల్య తనయుడు విష్ణుమూర్తి యొక్క అర్ధాంశతో జన్మించాడు తర్వాత కొద్దిసేపటికి దశరథ మహారాజు యొక్క చిన్నరాణి అయినటువంటి కైకేయికి విష్ణుమూర్తి యొక్క 4వ వంతు అంశకు ప్రతీతగా ఒక కుమారుడు జన్మించాడు కౌసల్య కుమారుడు కలిగిన 2వ రోజు తర్వాత సుమిత్ర కమలలు కమలలకు జన్మనిచ్చింది వారు ఒక్కొక్కరు విష్ణుమూర్తి యొక్క అవధూతలుగా అంశకు ప్రతీతులుగా నవజాతి శిశువులు 4 దాదాపు ఒకే పోలుకుతో ఉండి అత్యంత ప్రకాశక్తులై ప్రకాశంగా చూడడానికి ముద్దులు మొడగట్టేలా ఉన్నారట నిజానికి దశరథ మహారాజుకు పుత్రచతుష్టయం కలగగానే దేవతలు స్వర్గం నుంచి పుష్పవర్షం కురిపించారు గంధర్వుల సంగీత వాయుద్యాలు కూడా గానాపారణ చేశారు అప్సరసులు నాట్యం చేశారు అయోధ్యలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి అదే శ్రీ వసంత మాధవ ప్రేతయే వసంత నవరాత్రులు చైత్రశుద్ధ నవమి నాడు చక్కగా రామావతారం జరిగిందిట మధ్యాహ్నం వేళ అందుకే పునర్బసవ నక్షత్రంలో చైత్రశుద్ధ నవమి చక్కగా శ్రీరామనవమి వేడుకను జరుపుకుంటారు దండమునరించు శ్రీరామ ధన్య చరిత దండమునరించు శ్రీకృష్ణ దాస పోష మనోనాద మాధవ అనంత పద్మనాభ దయానిదే నీవు పరమ పురుష దయానిదే నీవు పరమ పురుష ఓ పరమ పురుష రామచంద్ర నీ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి సుమా అని పేరు పేరిన అందరికీ పరమాత్మ యొక్క ఆశీస్సులు కలగాలని దశరథ మహారాజు వంశం చతుష్టోత్తజంగా చక్కగా 4 కుమారులతో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా జన్మించారో ప్రతి ఇంట్లోనూ రామలక్ష్మణుల అంశతో ఒక్కొక్క ఇంట్లో ఒక రాముడున్నా చాలు కలియుగం ఇది ఒక రాముడంటే 10 మందిళ్ళల్లో 10 రాముళ్ళు సరిపోతారు ఈ కలియుగంలో మరి జనాభా ఎక్కువ ఉండాలి జనాభా ఎక్కువ పశుపక్ష్యాదులు ఎక్కువ అందరినీ చూసేటువంటి వాడు ఆ దేవుడే కనుక అందరికీ భగవత్ అనుగ్రహం భగవత్ భక్తి కలగాలని కోరుకుంటూ చక్కగా దండమొక్కటి నీకు దశరథ వరపుత్ర 2 దండంబులు పుండరీక
మురుదండంబులు ముల్లోకవందిత నాలుగు దండంబులు నీకు నలిని నాద ఐదు దండంబులు అమరేంద్రవందిత ఆరు దండంబులు అంబుజాక్ష ఏడు దండంబులు సుతజనవందిత ఎనిమిది దండంబులు నీకు జగవత్ని వ్రత తొమ్మిది దండంబులు కోమలాంగ పది దండంబులు నీకు పవన తన్నజా వంద దండంబులు నీకు నూరు దండంబులు నీకు సుతజన వందిత లక్ష దండంబులు పక్షి ఇంద్రవాహన కోటి దండంబులు కోమలాంగ లక్ష దండంబులు నీకు పక్షి ఇంద్రవాహన దండము నరించు శ్రీరామ ధన్యచరిత దండము నరించు శ్రీకృష్ణ దాసపోష మనోనాథ మాధవ అనంత పద్మనాభ దజాని దేనీభు పరమ పురుష దజాని దేనీభు పరమ పురుష రామ శ్రీరామ జయ జయ రామ. చక్కగా ఈ రోజులో పరీక్ష ఉత్తీర్ణతలందరూ కూడా జరిగి ఈరోజుతో పరీక్ష ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ వారికి అందరికీ పరీక్ష ఉత్తీర్ణత భగవతాశీస్సులు కలిగి శ్రీరామనవమి బాగా జరుపుకునే భక్తితో భక్తిలో మసలండి.